ఈ IIITSలో ఉన్నటువంటి బ్రాంచెస్లో మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, IIIE, మెకానికల్, సివిల్, మెటలర్జీ అండ్ కెమికల్ ఈ 7 బ్రాంచ్లు అయితే ఉన్నాయి. సో ఈ 7 బ్రాంచ్ల్లో ఏంటంటే కొన్ని బ్రాంచెస్కు సీట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి, లైక్ 360 సీట్లు కంప్యూటర్ సైన్స్కి అండ్ ఈ సీకి ఉంటే, రిమైనింగ్ బ్రాంచెస్కు కొన్ని తక్కువ సీట్లు ఉన్నాయన్నమాట. తర్వాత ఏంటంటే మెకానికల్కి, ఎంఎంఈకి, సారీ ఎంఎంఈకి అండ్ కెమికల్కి ఇంకా కొన్ని తక్కువ సీట్లనే ఉన్నాయి, లైక్ 60 రేంజ్లో ఉంటాయన్నమాట. సో ఒకటేంటంటే ఈ ఒంగోలు, శ్రీకాకుళంలో ఉన్నవాళ్ళు ఈ 2 బ్రాంచెస్ లైక్ మెకానికల్ అండ్ కెమికల్కి అయితే ఉండదు. సో ఏంటంటే వాళ్ళు ఒకవేళ ఆ బ్రాంచ్ చదవాలనుకుంటే వాళ్ళు ఇద్దరు నూజివీడికైనా కానీ, అంటే శ్రీకాకుళం వాళ్ళు అయితే నూజివీడికి, ఒంగోలు స్టూడెంట్స్ ఆర్కే వ్యాలీలోనూ చదవాల్సి ఉంటుంది. సో మరి ఏ బ్రాంచెస్ బాగుంటాయి అనేది మనం ఆలోచిస్తే, సో బేసిక్గా ఏంటంటే బయట ఉన్నటువంటి ట్రెండ్ దృష్ట్యా ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉన్నాయి కాబట్టి ఈ చాలామంది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఈసీఈలో కూడా కొంత కంప్యూటర్స్ రిలేటెడ్ మళ్ళీ వాళ్ళు ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారు కాబట్టి, సో ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఉన్నటువంటి బ్రాంచ్ అలాగే ఈసీఈ ఉన్నటువంటి బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకుంటారు, రైట్. సో అలాగే ఇంకోటి ఏంటంటే ఈ కంప్యూటర్ సైన్స్ లేదా ఈసీఈ చేసుకున్న వాళ్ళకు ఈ సాఫ్ట్వేర్ సైడే కాకుండా ఈవెన్ ఒకవేళ గేట్ ఎగ్జామ్ రాసి మంచి జాబ్ తెచ్చుకున్నారనుకోండి, అంటే గేట్ ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, మంచి జాబ్స్ వస్తాయి. లైక్ ఏంటంటే లైక్ డిఆర్డిఓలో, ఇస్రోలో, ఓకే బీఆర్సి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయన్నమాట, అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అలాగే ఈవెన్ పిఎస్యూస్లో అనుకోండి, ఈవెన్ మిగిలిన లైక్ ఓఎన్జీసీ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఇలా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో వీళ్ళన్నింటిలో కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి, అంటే అన్ని బ్రాంచ్లకే ఉంటాయి. బట్ ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి కొన్ని కొన్ని బ్రాంచ్లకి ఎక్కువగా ఉంటాయి, అంటే జాబ్స్ వేకెన్సీస్ అనేవి కంప్యూటర్ సైన్స్కి, ఎలక్ట్రానిక్స్కి ఎక్కువ వేకెన్సీస్ ఉంటే సివిల్, మెకానికల్ ఇలాంటి వాటికి వేకెన్సీస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో వేకెన్సీస్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్లు వాటికి ఇవ్వకూడదు, రైట్. సో ఆ ఉద్దేశం ఏంటంటే వేకెన్సీస్ని బట్టి, బయట ఉన్నటువంటి నీడ్స్ని బట్టి ఈ నెంబర్ ఆఫ్ సీట్లు అనేవి బ్రాంచ్ వైజ్ మనకు డివైడ్ చేశారు. బట్ అన్ని బ్రాంచెస్ ఒకటే. ఒకవేళ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారనుకోండి, రెండు ఆప్షన్స్, సాఫ్ట్వేరు లేదా ఈవెన్ కోర్ సైడ్ అయినా వెళ్ళచ్చు, రైట్. ఈవెన్ ఈసీకైనా అలాగే ఉంటుంది. లైక్ ఈవెన్ మెకానికల్, IIIE అనుకోండి, మెకానికల్కి ఎక్కువగా ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి జాబ్స్ అనమాట, లైక్ ఏంటంటే మిషన్స్ మీద, ఇలాంటి వాటి మీద ఎక్కువగా జాబ్స్ ఉంటాయన్నమాట. ఈవెన్ దే కెన్ గో ఫర్ నెక్స్ట్ లెవెల్ హైయర్ స్టడీస్కి కూడా వెళ్ళచ్చు, లైక్ మెకానికల్లో మళ్ళీ హైయర్ స్టడీస్, ఎంటెక్, ఇలాంటి వాటి చేయొచ్చు అనమాట. అదే సివిల్, మళ్ళీ మనకు చూసామనుకోండి, సివిల్ IIIE, సివిల్ IIIEకి స్టేట్ గవర్నమెంట్లో కూడా కొన్ని జాబ్స్ త్రూ ఏపీపీఎస్సీ ద్వారా వస్తాయన్నమాట, అంటే లైక్ ట్రాన్స్కో, జెన్కో ఇలాంటి వాటిలో ఏపీపీఎస్సీలో జాబ్స్ వస్తాయి, రైట్. ఈవెన్ మెకానికల్ కూడా వస్తాయి కానీ ఎలక్ట్రికల్కి, సివిల్కి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇలా ఉంటుందన్నమాట. అలాగే మనకు సివిల్ అనుకోండి, కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బిల్డింగ్స్, ప్లానింగ్స్, బయట ఫీల్డ్ వర్క్స్, రోడ్స్ ఇలాంటివంతా ఉంటాయి కాబట్టి సివిల్కి బయట జాబ్స్ బోత్ స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఎక్కువగా ఉంటాయి, రైట్. సో ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకున్నారనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మీరు కంప్యూటర్ సైన్స్ ఈసీ తీసుకోవడం బెటర్ అన్నమాట. లేదు నేను కోర్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు దెన్ యూ కెన్ టేక్ దిస్ చాయిస్, సార్ నేను ఇంజనీరింగ్ సర్వీస్ చదవాలనుకుంటున్నాను, త్రూ ఇంజనీరింగ్ సర్వీస్ నేను జాబ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే మీరు కోర్ సైడ్ లైక్ సివిల్, మెకానికల్, IIIE ఇలాంటి బ్రాంచెస్ తీసుకోవాల్సి ఉంటుంది, ఓకే. సో ఇంజనీరింగ్ సర్వీస్ చేయాలనుకునే వాళ్ళకు. అలాగే ఈ మెటలర్జీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ అనుకోండి, సో వీటికి కూడా ఏంటంటే లైక్ మెటీరియల్స్ ఓరియంటెడ్, లైక్ మనకేంటంటే ఒక శాటిలైట్ ఉంది లేదా రాకెట్ ఉంది, దాని మీద ఒక డిఫరెంట్ కోటింగ్స్ అనేవి చేయాలన్నమాట, ఓకే. సో అలాంటివి చేయాలంటే ఖచ్చితంగా ఏంటంటే మనకు మెటీరియల్ సైన్స్, మెటలర్జికల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉపయోగం అన్నమాట అవసరమవుతుంది. సో ఇలాగే ఈ శాటిలైట్స్ లేదా రాకెట్స్ మనం పంపించాలనుకోండి, సో వీటికి ఫ్యూయల్ కావాలి. సో లైక్ ఏంటంటే యూ నీడ్ ఏ కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అంటే మనకి సివిల్, మనకు ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ అన్నీ ఉపయోగమైతే ఉంటాయన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రాకెట్ లాంచ్ చేయడానికి ఫ్యూయల్ అనేది ఉపయోగపడితే అది కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ద్వారా పాసిబిలిటీ అనమాట, అంటే కెమికల్ ఇంజనీర్స్ ద్వారా పాసిబుల్, రైట్. సో అదే ఆ రాకెట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, మేక్ చేయడానికి
ఈ తీసుకునేటటువంటి మెటల్స్ ఎస్పెషలీ ఆ మెటీరియల్స్ అనేవి ఆ కోటింగ్స్ ఇలాంటివన్నీ ఏంటంటే మెటలర్జీ వాళ్ళు చూస్తారు. రైట్, సో అదే రాకెట్ని లాంచ్ చేసినప్పుడు లాంచ్ చేయాలంటే దానికి ఒక ప్రోగ్రామింగ్ అవసరం అన్నమాట. సో ప్రోగ్రామింగ్ అవసరం కాబట్టి దెన్ యూ నీడ్ ఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అండ్ అందులో వాడేటటువంటి ఎలక్ట్రానిక్ చిప్స్ డివైసెస్ ఇవన్నీ కూడా లైక్ వీఎల్ఎస్ ఇలాంటివన్నీ కూడా ఎందులో ఉంటాయంటే ఈసీలో ఉంటాయి. రైట్, మరి IIIE అంటారా, ఖచ్చితంగా IIIE అనేది పవర్ రిలేటెడ్ అనమాట. సో ఇవన్నీ మీరు ప్రిపేర్ చేయడానికి ఖచ్చితంగా పవర్ అనేది అవసరం. సో ఎలక్ట్రికల్, సో రైట్, సో రౌండ్ ద క్లాక్ నీకు పవర్ అనేది అవసరం కాబట్టి ఎలక్ట్రికల్ కూడా బాగుంటుంది. రైట్, సో బట్ మనం ఏమి ఎందులో సెటిల్ అవ్వాలనుకునే దాన్ని బట్టి మనకు బ్రాంచెస్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. రైట్, సో మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటాను. సో మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ ఆల్.